మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సెక్షన్ల గురించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం జనరల్ నాలెడ్జ్ సెక్షన్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హోలా మహల్లా ఈజ్ ఎ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అంటే హోలా మహల్లా అనే ఒక ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో మనం జరుపుకుంటారు అని. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రాజస్థాన్ ఉంది, పంజాబ్ ఉంది, గోవా ఉంది, ఒడిషా ఉంది, నన్ ఆఫ్ దీజ్ ఉంది. ఓకే, ఈ హోలా మొహల్లా అనేది సిక్కులు జరుపుకునే ఒక ఫెస్టివల్ అనమాట. ఓకే, సిక్కులు జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్. మ్యాక్సిమం కేసెస్ మార్చిలో జరుగుతుందన్నమాట. మార్చిలో హోలీ తర్వాత రోజు జరుపుకుంటారు సిక్కులు ఈ హోలా మొహల్లా అనే ఫెస్టివల్ని. ఓకే, ఇక్కడ సిక్కులు సిక్కులు అంటున్నాను కాబట్టి ఆబ్వియస్గా మీకు ఆన్సర్ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఈ ఫెస్టివల్ పంజాబ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఓకే, సో హోలా మొహల్లా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే పంజాబ్. ఎప్పుడు జరుగుతుందంటే హోలీ తర్వాత రోజు. మ్యాక్స్ ఆఫ్ ద కేసెస్ మార్చి నెలలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన్యంకొండ జాతర ఈజ్ అన్ ఇంటర్ స్టేట్ రిలీజియస్ ఫెస్టివల్ బిట్వీన్ విచ్ స్టేట్స్ అన్నాడు. అంటే ఈ మన్యంకొండ జాతర అనే ఒక ఫెస్టివల్ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతుంది, కామన్గా జరుగుతుంది. ఏ రాష్ట్రాలను అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఉంది, తెలంగాణ కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉంది, నన్ ఆఫ్ దీజ్ ఉంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్తో ఎలా బోల్తా కొట్టిస్తాడనేది ఈ క్వశ్చన్ ద్వారా నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు ఇటు ఈ క్వశ్చన్ చదవగానే మీకు క్లారిటీ ఏమొస్తుందంటే మన్యంకొండ జాతర. ఓకే, ఇది తెలుగు పేరులో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన పండుగ అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఇంకా కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే మన్యంకొండ అని మహబూబ్ నగర్లో ఒక ఏరియా ఉంది, ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఆబ్వియస్గా అక్కడ జాతర అనుకుని తెలంగాణ ఆప్షన్ పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు అనాలిసిస్ని బట్టి సింపుల్గా ఈ ఆప్షన్ చూజ్ చేసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆప్షన్ ఒకటి, లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళే వాళ్ళు అయితే తెలంగాణ కర్ణాటక ఆప్షన్ చూజ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో కూడా రాంగ్ అనమాట. ఓకే, ఈ మన్యంకొండ జాతర అనే ఫెస్టివల్ మనకి ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల మధ్య జరుగుతుంది. ఓకే, దీనికి మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ గ్రామానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఒడిషాల మధ్య జరుగుతుంది. ఈ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒడిషా నుంచి దేవుడి విగ్రహాలు తెచ్చి మన ఆంధ్రాలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఒడిషాలోని మల్కంగిరి అనే ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఈ మల్కంగిరి అనే ప్లేస్ నుంచి విగ్రహాలు తీసుకొస్తారు. పోతురాజు, నెక్స్ట్ ఇంకా బాపిరాజు, ఇలాంటి నాలుగు ఐదుగురు దేవతల విగ్రహాలు తీసుకొచ్చి మన ఆంధ్రాలో పొల్లూరు విలేజ్లో ప్రతిష్ఠిస్తారనమాట. పొల్లూరు అనేది ఎక్కడుందంటే ఈస్ట్ గోదావరి జిల్లా మూతుగూడెం దగ్గర ఉంది. ఓకే, సో ఒడిషాలోని మల్కంగిరి నుంచి విగ్రహాలు తెచ్చి ఆంధ్రాలోని పొల్లూరు విలేజ్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ జాతర ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ జాతర అనేది జరుగుతుంది కాబట్టి మన పోలీసులకు కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. సో అందుకని ఆ కంట్రవర్షియల్ పరంగా ఈ జాతర అనేది మనకి బాగా ఇంపార్టెంట్, మన్యంకొండ జాతర. నెక్స్ట్ క్వశ్చన్, పుటోలా నాచ్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ ఇస్ ద ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్. ఈ పుటోలా నాచ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏ రాష్ట్రానికి చెందిన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్లో అస్సాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, ఒడిషా ఉంది, నన్ ఆఫ్ దీజ్ ఉంది. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అస్సాం. ఈ పుటోలా నాచ్ అనేది అస్సాంకి చెందిన ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. ఓకే, ఇక్కడ పుటోలా అంటే ఏంటంటే బొమ్మలు అని చెప్పొచ్చు. ఓకే, కొయ్య బొమ్మలు లేదా మట్టితో చేసిన బొమ్మలను మనం పుటోలా అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ పుటోలా నాచ్ అంటే ఈ మట్టి బొమ్మలు లేదా కొయ్య బొమ్మలు నాట్యం చేయడం అనమాట. ఈ ఎలా నాట్యం చేస్తాయంటే వీటికి తాళ్ళు కట్టి తెరవెనక మనుషులు ఉండి వీటితో డ్యాన్స్ చేపిస్తారు. ఓకే, సో ఈ ఆర్ట్ ఫామ్ మనం అస్సాం రాష్ట్రంలో చూడగలం అనమాట. ఓకే, మీరు చిన్నప్పుడు ఐడి నుప్పు యాడ్ వచ్చేది, ఆ యాడ్లో ఇలా బొమ్మలతోటి ఒక యాడ్ ఉండేది. సో అది మీకు ఆబ్వియస్గా గుర్తు ఉంటుంది. సో దాన్ని మనం పుటోలా నాచ్ అంటాం అనమాట. ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఇది అంతరించిపోతున్న ఒక కళ అనమాట. ప్రజెంట్ అయితే పెద్దగా యూజ్ ఎగ్జిస్టెన్స్లో లేదు. సో రీసెంట్గా ఏమైందంటే ARMT అనే ఒక స్వచ్ఛంద సంస్థ కోవిడ్ జాగ్రత్తలను తెలుపుతూ ఒక మూడు యాడ్స్ని తయారు చేయడం జరిగింది. ఆ మూడు యాడ్స్లోనూ కూడా ఈ పుటోలా నాచ్ ఫామ్ని ఉపయోగించారనమాట. కోవిడ్ జాగ్రత్తలను చెప్తూ, అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోండి, ఫేస్ మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్పి ఈ పుటోలా నాచ్ని ఉపయోగించి ఆ యాడ్స్ని తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఈ పుటోలా నాచ్కి పేరు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం కోవిడ్ జాగ్రత్తలు కూడా జనాల్లోకి బాగా వెళ్ళడం జరిగింది అనమాట ఈ అస్సాం ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ ఈ యాడ్స్కి సపోర్ట్ చేసింది ఎవరంటే యూనిసెఫ్ అస్సాం వాళ్ళు. ఓకే, సో పుటోలా నాచ్ అనేది అస్సాంకు చెందిన ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్,
కాంగ్ర పెయింటింగ్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్. ఈ కాంగ్ర పెయింటింగ్ అనేది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది ఏ రాష్ట్రానికి చెందినది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, కర్ణాటక ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. ఓకే, ఈ కాంగ్ర పెయింటింగ్ హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఒక ఒక పెయింటింగ్ ఫామ్ అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్ర అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఈ పెయింటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ వాళ్ల పేరు మీదకి కాంగ్ర పెయింటింగ్ అనే పేరు రావడం జరిగింది. ఇది జమీందారుల కాలంలో బాగా వెలిసిన కళ అన్నమాట. ప్రజెంట్ అయితే ఇది కూడా ఎగ్జిస్టెన్స్లో లేదు, అంతరించిపోతున్న కళల్లో ఇది కూడా ఒకటి. కాంగ్ర పెయింటింగ్ అనేది హిమాచల్ ప్రదేశ్కి చెందిన కళ. నెక్స్ట్ క్వశ్చన్, నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి హూ డైడ్ రీసెంట్లీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్. నెల్లియోడు వాసుదేవన్ నంబూతిరి అనే ఆయన రీసెంట్గా మరణించడం జరిగింది. ఆయన ఏ డ్యాన్స్ ఫామ్లో సిద్ధహస్తుడు, ఏ నాచ విధానంలో సిద్ధహస్తుడు అని క్వశ్చన్. ఆప్షన్స్లో కథక్ ఉంది, కథకళి ఉంది, భరతనాట్యం ఉంది, మోహిని అట్టం ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. ఇక్కడ మీకు నంబూతిరి అనే ఈ వర్డ్ చూడగానే ఈయన ఏ స్టేట్ నుంచి, ఏ స్టేట్కి సంబంధించిన వాడు మీకు ఒక క్లారిటీ వచ్చేయాలి. ఓకే, నంబూతిరి అనేవాడు కేరళకు చెందిన మనిషి అనమాట. ఓకే, సో ఆబ్వియస్గా ఈ నెల్లియోడు వాసుదేవ నంబూతిరి అనే ఆయన కేరళకు చెందిన కథకళికి సంబంధించిన ప్రముఖుడు. కథకళిలో కూడా చువ్వన్నతాడి అనే ఒక బ్యాడ్ క్యారెక్టర్ని ఈ నంబూతిరి అనే ఆయన బాగా రిప్రజెంట్ చేసేవాడు అనమాట. ఆ క్యారెక్టర్తో ఈయనకి బాగా పేరు రావడం జరిగింది ఈ నెల్లియోడు వాసుదేవ నంబూతిరికి. ఓకే, చాలా రకాల స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ కూడా ఈయన తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైన అవార్డు ఏంటంటే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఈయనకి లభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2021? చాలా ఇంపార్టెంట్. నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2021ని ఏ ఇండియన్ సిటీ హోస్ట్ చేసింది అని క్వశ్చన్. ఆప్షన్స్లో ఏమో రాంచీ ఉంది, రాయ్పూర్ ఉంది, విశాఖపట్నం, షిల్లాంగ్, నన్ ఆఫ్ దీస్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2021 ఎక్కడ జరిగిందంటే మనకి రాయ్పూర్లో జరిగింది. ఓకే, ఛత్తీస్గఢ్కి చెందిన రాయ్పూర్లో ఈ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2021 జరిగింది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇంకా అదర భారత రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. వీళ్ళతో పాటుగా వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్బెకిస్తాన్, నైజీరియా, శ్రీలంక, ఉగాండా, సిరియా, మాలి లాంటి ప్లేసెస్ నుంచి కూడా ట్రైబల్ కమ్యూనిటీస్ వచ్చి ఈ డ్యాన్స్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశారు. అందుకే ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ అక్లెయిమ్ని సాధించింది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు మిమ్మల్ని, ఫస్ట్ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎప్పుడు జరిగింది అని. ఫస్ట్ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్. ఓకే, సో ఫస్ట్ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎప్పుడు జరిగిందంటే 2019లో జరిగింది. ఓకే, రీసెంట్గా జరిగింది 2021 రాయ్పూర్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హసే ఆర్ట్ ఏ యునిక్ పెయింటింగ్ స్టైల్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. ఈ హసే ఆర్ట్ అనేది ఒక యునిక్ పెయింటింగ్ స్టైల్, దీన్ని ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇది ప్రాముఖ్యంలో ఉందని. ఇక్కడ ఆప్షన్స్లో కేరళ ఉంది, కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. ఓకే, ఈ హసే ఆర్ట్ అనేది మనకి కర్ణాటకలో ఫేమస్ ఆర్ట్ ఫామ్ అనమాట. కర్ణాటకలో కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఈ ఆర్ట్ ఫామ్ని ప్రాక్టీస్ చేస్తారు. ఆ కమ్యూనిటీ ఎవరిదంటే దేవర్ కమ్యూనిటీ. ఓకే, దేవర్ కమ్యూనిటీ వాళ్ళ పెయింటింగ్ స్టైల్నే మనం హసే ఆర్ట్ అంటాం. ఈ దేవర్ కమ్యూనిటీ ఎక్కడ ఉంటుందంటే షిమోగా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. కర్ణాటక చెందిన షిమోగా డిస్ట్రిక్ట్కి చెందిన దేవర్ కమ్యూనిటీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే ఒక ఆర్ట్ ఫామ్ పేరు ఏంటంటే, వాళ్ళ పెయింటింగ్ స్టైల్ పేరు ఏంటంటే హసే ఆర్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రాజా పర్భ అంటే పండుగ అని అర్థం. ఓకే, రాజా పర్భ విచ్ వాజ్ సెలబ్రేటెడ్ రీసెంట్లీ ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్. ఈ రాజా పర్భ అనే పండుగ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ అని అడుగుతున్నాడు. కర్ణాటక, కేరళ, ఒడిషా, వెస్ట్ బెంగాల్, నన్ ఆఫ్ దీస్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఒడిషా. ఈ రాజా పర్భ అనే పండుగని ఒడిషాలో జరుపుతారు. ఓకే, నెక్స్ట్ ఈ పండుగ ప్రాముఖ్యం గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మీరు పేరు చూసి మోసపోవద్దు, రాజా అంటే ఏదో మేల్ నేమ్లా ఉందని చెప్పి మేల్ రిలేటెడ్ పండుగ అనుకోవద్దు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఫిమేల్ రిలేటెడ్ ఫెస్టివల్ అనమాట. ఒడిషాలో జరిగే ఫిమేల్ రిలేటెడ్ ఫెస్టివల్ పేరు ఏంటంటే రాజా పర్భ. ఇది 3 డేస్ జరుగుతుంది. ఓకే, టు సెలబ్రేట్ ఉమెన్హుడ్ అని చెప్పుకోవచ్చు, స్త్రీత్వాన్ని గుర్తించడానికి జరిపే పండుగ ఈ రాజా పర్భ. ఓకే, ఈ పీరియడ్లో మదర్కి మెన్స్ట్రియేషన్ అవుతుంది అని ప్రజల నమ్మకం అనమాట. అలా మెన్స్ట్రియేట్ అయ్యి తర్వాత పంటలు బాగా పండిస్తుందని ఒక నమ్మకంతో స్త్రీత్వాన్ని పూజించడానికి ఈ రాజా పర్భ అనే పండుగని ఒడిషాలో జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్,
In which state or union territory the Ministry of Textiles has inaugurated an international exhibition on folk and tribal art paintings రీతియోన్ సే కళాకృతి యొక్క సఫర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనే ఒక మినిస్ట్రీ రీసెంట్గా ఏ రాష్ట్రంలో ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ పెయింటింగ్స్తో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఆ ఎగ్జిబిషన్ పేరేంటంట, రీతియోన్ సే కళాకృతి యొక్క సఫర్. ఆప్షన్స్ వచ్చేసి మనకు మహారాష్ట్ర ఉంది, న్యూఢిల్లీ ఉంది, ఒడిషా ఉంది, గోవా ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, ఈ ట్రైబల్ ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ రీతియోన్సే కళాకృతి యొక్క సఫర్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 18th August నుంచి 3rd September మధ్యలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం అండ్ హస్తకళ అకాడమీ దగ్గర న్యూఢిల్లీలో ఈ ఎగ్జిబిషన్ జరిగింది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం 7 దేశాలు పాల్గొన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. ఈ ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో మొత్తం 7 దేశాలు పాల్గొన్నాయి, భారతదేశంతో సహా. ఓకే, ఆ దేశాలు ఏంటంటే భారతదేశం, సౌత్ కొరియా, ఇండోనేషియా, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా? ఓకే, యునెస్కో వాళ్ళు రిలీజ్ చేసిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా లిస్ట్లో లేని ఆర్ట్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో కల్బీలియా ఉంది, యోగా ఉంది, మార్చ్ ఉంది, రామ్లీలా ఉంది. ఓకే, సో అంటే ఒక ఆర్ట్ ఫామ్ అయితే లేదు ఈ లిస్ట్లో, మిగతా 3 ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యునెస్కో గురించి చిన్న ఇన్ఫర్మేషన్. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది 16th November 1945 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కళల ద్వారా లేదంటే ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచ శాంతిని సాధించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజెంట్ హెడ్ ఎవరంటే అడ్రియా జోలే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గురించి. ఓకే, హెరిటేజ్ అంటే మన అందరికీ తెలుసు సంపద, ఇంటాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేనటువంటి అని. ఓకే, అంటే ఇక్కడ సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే మనం టచ్ చేయలేనటువంటి అపురూపమైన సంపద అని అర్థం. ఓకే, అటువంటి సంపద లిస్టులో లేని ఒక ఆర్ట్ ఫామ్ ఏది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటంటే మనకి వారసత్వంగా వచ్చే కొన్ని కళలు ఉంటాయి, కళలు, సంస్కృతి, ఆచారాలు, జ్ఞానం, భాష ఇలాంటి వాటిని వేటిని కూడా మనం టచ్ చేసి చూపించలేము అనమాట ఇది అని. కాకపోతే అవి చాలా విలువైనవి, మనకి వారసత్వంగా వస్తాయి. అటువంటి వాటిని పరిరక్షించడానికే ఈ యునెస్కో వాళ్ళు ఈ లిస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీటిలో లేనిది ఏంటంటే మార్చ్. ఓకే, ఈ మార్చ్ అంటే ఏంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఫోక్ థియేటర్ ఫామ్ అనమాట. ఇది మధ్యప్రదేశ్లో జరుగుతుంది, మధ్యప్రదేశ్లోని మాల్వా రిలీజియన్లో జరిగే ఒక ఫోక్ థియేటర్ ఫామ్ అంటే జానపద నాటకానికి సంబంధించిన వాడు ఈ మార్చ్. ఓకే, ఈ మార్చ్కి మాతృక ఏంటంటే ఖయాల్ థియేటర్ అని చెప్పి రాజస్థాన్లో జరిగే ఇంకొక ఫోక్ ఆర్ట్ ఉంటుంది, ఇంకొక జానపద కళ ఉంటుంది, అది ఈ మార్చ్ అనే దానికి మాతృక అనమాట. ఓకే, ఇది ప్రజెంట్ యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో లేదు, మిగతా 3 ఉన్నాయి. ఓకే, కల్బేలియా ఉంది, యోగా ఉంది, నెక్స్ట్ రామ్లీలా ఉంది. ఈ రామ్లీలా అంటే దసరాకి ప్రదర్శించే ఒక నాటకం అనమాట, రాముల వారి నాటకాన్ని ప్రదర్శిస్తారు ప్రతి దసరాకి. దాన్ని ఏమంటారంటే రామ్లీలా అంటారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రదర్శించడం జరుగుతుంది, ఇది కూడా చాలా ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఆరిజినేటర్ ఆఫ్ ద ఖయాల్ అండ్ తరానా స్టైల్స్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? ఓకే, ఆరిజినేటర్ అంటే ఆర్జుడు అని అర్థం అనమాట. వాడి ద్వారానే ఇవి స్టార్ట్ చేయబడ్డాయి. ఎటువంటి ఖయాల్ కానీ తరానా అనే స్టైల్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ని ఎవరు స్టార్ట్ చేశారు లేదంటే ఎవరు రూపొందించారని. ఆప్షన్స్లో నియామత్ ఖాన్ ఉన్నాడు, మొహమ్మద్ షా రంగీలే ఉన్నాడు, అమీర్ ఖుస్రో ఉన్నాడు, తాన్సేన్ ఉన్నాడు, నన్ ఆఫ్ దీస్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే అమీర్ ఖుస్రో. ఈ అమీర్ ఖుస్రో ఆయన ఒక సూఫీ గాయకుడు. ఈయన గురువు ఎవరంటే నిజాముద్దీన్ అవజోరి అనే ఒక ఆయన, ఈయన గురువు, ఆయన శిష్యుడిగా చెప్పి ఈయన ఒక గొప్ప సూఫీ గాయకుడిగా రూపొందాడు. ఓకే, ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ కవాలీస్ అంటాం. ఓకే, అంటే కవాలీ సింగర్ అనమాట. కవాలీ అనే ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్కి ఈయన బాగా ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈయన గొప్పతనం ఏంటంటే ఈ కవాలీ సింగింగ్ని స్టార్ట్ చేయడంతో పాటుగా మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో పర్షియన్ అరబిక్ స్టైల్స్ని మిక్స్ చేసి ఈయన సాంగ్స్ని రూపొందించడం జరిగేది. ఓకే, సో వాటికి గల పేర్లు ఏంటంటే ఖయాల్ అని, నెక్స్ట్ తరానా అని స్టైల్స్.
ఓకే. సో ఈ రెండు స్టైల్స్కి ఆర్జుడు ఎవరంటే అమీర్ ఖుస్రో. ఈయన నిక్ నేమ్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ కవాలీస్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కేవ్స్. ఈ కింది గుహల్ని మీరు చూడండి, చూసి ఏం చెప్పాలంట, విచ్ ఆఫ్ దీస్ ఆర్ నోన్ ఫర్ బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకి శాసనాలు అని అర్థం. ఓకే, వీటిలో ఏ గుహలకి బుద్ధిస్ట్ శాసనాలకి ఏ గుహలు పేరు పడ్డాయి అని. ఆప్షన్స్లో ఏమున్నాయంటే కన్హేరి కేవ్స్ ఉంది, కర్లా కేవ్స్ ఉంది, జున్నార్ కేవ్స్ ఉంది, భాజా కేవ్స్ ఉంది. ఓకే, ఈ కన్నేరి గుహలు మనకి మహారాష్ట్రలో ఉంటాయి, కార్లా కేవ్స్ కూడా మహారాష్ట్రనే, ఈ జన్నార్ కేవ్స్ కూడా పూణే దగ్గర ఉంటాయి, ఇవి కూడా మహారాష్ట్రనే, భాజా కేవ్స్ కూడా మహారాష్ట్రనే. ఓకే, సో ఈ నాలుగు కూడా మహారాష్ట్రకు సంబంధించిన గుహలే. వీటన్నిటిలోనూ కూడా ఎందుకు ఫేమస్ అంటే, ఈ నాలుగు రకాల గుహలు కూడా బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్కి అంటే బౌద్ధ శాసనాలకి ఫేమస్ అనమాట. ఓకే, సో ఇక్కడ విచ్ ఆఫ్ దీస్ అంటే ఆల్ ది అబౌవ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, మొత్తం ఈ నాలుగు కూడా మహారాష్ట్రకు చెందిన గుహలు, అన్ని గుహల్లోనూ కూడా బౌద్ధ శాసనాలకి ఇవి ఫేమస్ బాగా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఉపవేద ఆఫ్ యజుర్వేద. ఓకే, యజుర్వేదానికి ఉపవేదం ఏంటి కింద ఇచ్చిన వాటిలో? ఆయుర్వేదం, ధనుర్వేదం, నెక్స్ట్ గంధర్వేదం, శిల్పవేదం, నానాదేశ్. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ధనుర్వేదం. ఓకే, ధనుర్వేదం అనేది యజుర్వేదానికి ఉపవేదం అనమాట. అసలు యజుర్వేదం అంటే యజ్ఞయాగాదులకు సంబంధించిన ఒక యాగం. ఇంకా చెప్పాలంటే క్రతువులు లేదా బలులు ఆ టైంలో జరిగే మంత్రాలకి సంబంధించిన వేదాన్ని మనం యజుర్వేదం అని చెప్తాము. దీనిలో ఉపవేదం వచ్చేసి ధనుర్వేదం అనమాట. ధనుర్వేదం దేనికి ఫేమస్ అంటే మ్యాజిక్ స్పెల్స్కి బాగా ఫేమస్ ఈ ధనుర్వేదం అనేది. నెక్స్ట్, ద మ్యారేజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వర్ణ ఆర్ బిలో హిజ్ వర్ణ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ చాంద్రయోగ ఉపనిషద్. ఓకే, ఈ చాంద్రయోగ ఉపనిషద్లో మనకి మ్యారేజెస్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకంటే లోయర్ కాస్ట్ని చేసుకుంటే ఆ మ్యారేజ్ని ఏమంటారు, మ్యాన్ లోయర్ కాస్ట్ని చేసుకుంటే మ్యారేజ్ని ఏమంటారు, అనులోమ మ్యారేజ్, ప్రతిలోమ మ్యారేజ్, అసుర మ్యారేజ్, హర్ష మ్యారేజ్. సో ఒక మగతను తనకన్నా తక్కువ కులం అమ్మాయిని చేసుకుంటే దాన్ని ఏమంటాం అంటే అనులోమ వివాహం అంటాం. దీనికి ఆపోజిట్ జరిగితే దాన్ని విలోమ వివాహం అనవచ్చు. ఓకే, సో ఇలాంటి మ్యారేజ్కి సంబంధించిన ఈ ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా మనకి చాంద్రయోగ ఉపనిషత్తు అనే ఉపనిషత్తులో మనకు చెప్తారనమాట. ఈ ఉపనిషత్తులు ఏంటంటే పెళ్లిళ్ళ రకాలతో పాటుగా మూడు రకాల ఆశ్రమాల గురించి కూడా చెప్తారు, అంటే విద్యాశ్రమం, గృహస్థాశ్రమం, నెక్స్ట్ రిటైర్మెంట్ స్టేజ్లో వానప్రస్థాశ్రమం. ఈ మూడింటి గురించి కూడా ఈ చాంద్రయోగ ఉపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కంపల్సరీ క్వశ్చన్, చాలా గ్యారంటీ క్వశ్చన్ అనమాట. మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, ఈ కింది వాటిలో ఏ లాంగ్వేజ్ని మొట్టమొదటిసారిగా లిస్ట్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించారు? అండ్ సింపుల్గా చెప్పాలంటే మన ఇండియా వాళ్ళు ఒక గత 10 సంవత్సరాలుగా క్లాసికల్ లాంగ్వేజ్ని గుర్తిస్తూ వస్తున్నారనమాట. వాటిలో మొదట గుర్తించిన లాంగ్వేజ్ ఏది అని క్వశ్చన్. ఆప్షన్స్లో తమిళ్ ఉంది, సాంస్క్రిట్ ఉంది, తెలుగు ఉంది, పాలి ఉంది, హిందీ ఉంది. ఆబ్వియస్గా మనం అందరం కూడా సాంస్క్రిట్ పెట్టేస్తాం, ఎందుకంటే ఇది మనకి క్లాసికల్ లాంగ్వేజ్, కల్చరల్ లాంగ్వేజ్ అనగానే మనకి సంస్కృతం గుర్తొస్తుంది. కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తమిళ్. ఓకే, ఫస్ట్ గుర్తించిన, ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చిన లాంగ్వేజ్ ఏదంటే తమిళ్, తమిళ్కి రావడం జరిగింది. ఓకే, తమిళ్కి ఎప్పుడు వచ్చిందంటే 2004లో ఇచ్చారు తమిళ్కి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్, 2004లో ఇచ్చారు. మరి సంస్కృతానికి ఎప్పుడు ఇచ్చారంటే 2005లో ఇచ్చారు. మరి తెలుగుకి ఎప్పుడు ఇచ్చారంటే కన్నడానికి తెలుగుకి ఒకేసారి ఇచ్చారు, ఎప్పుడంటే అది 2008లో ఇవ్వడం జరిగింది. ఓకే, తమిళానికి ఏమో 2004, సంస్కృతికి ఏమో 2005, కన్నడ తెలుగుకి 2008లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2013లో మలయాళం ఆ స్టేటస్ని అందుకుంది. నెక్స్ట్ 2014లో ఒడియాకి ఇచ్చారు ఆ స్టేటస్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. మీకు ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.